ఓకే, ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనొచ్చు. సో ఇప్పుడు మేము ప్రజెంట్ రెడీ అయి వెళ్తున్నాను షాపింగ్కి. సో దివాళి షాపింగ్కి దియాస్ అవి ఇవి కొనడానికి అనేసి వెళ్తున్నాను. సో అక్కడి నుంచి టైం ఉంటే డీమార్ట్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. ఒకవేళ లేట్ అయిపోతే ఓన్లీ దివాళీ షాపింగ్ చేసేసి వచ్చేద్దాం అనుకుంటున్నాము. దివాళీ షాపింగ్ అంటే బట్టలు అలా కాదు, దియాస్ కానీ అలా షాపింగ్ చేసేసి వచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఈ మధ్యలో నాకు ఈ హెయిర్ స్టైల్ అలవాటు అయిపోయింది. ఈ హెయిర్ స్టైల్ నాకు కంఫర్ట్గా ఉంది, ఎందుకంటే నా హెయిర్ చాలా లావుగా వస్తుంది కదా. సో హెయిర్ లావుగా రాకుండా ఇలా కంఫర్ట్గా అనిపిస్తుంది, అందుకే అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో క్రిస్మస్కి మళ్ళీ హెయిర్ అంతా కట్ చేసుకుంటాను. సో అప్పటి వరకు ఇలా హెయిర్ అన్నా వేసుకుందామనే ఉద్దేశంతో సో హెయిర్ వేసుకొని, కర్లీ హెయిర్ కాబట్టి అంత కర్ల్స్ వస్తుంది కాబట్టి పిన్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కాజల్ పెట్టుకుంటున్నాను. సో ఈరోజు నిఖిల్కి వీక్ ఆఫ్ అన్నమాట, సో అందుకే ఈరోజు బయటకు వెళ్తున్నాము చిన్న షాపింగ్కి. సో మీరు కూడా మాతో వచ్చేసేయండి, వీలైతే డీమార్ట్కి వెళ్తాము లేదంటే ఓన్లీ దియాస్ అవి కొనుక్కొని వచ్చేస్తాము. సో నేను ఇప్పుడు కిందికి వెళ్తున్నాను. సో హెయిర్ నాకు ఇలా వేసుకుంటే ఎందుకు అస్సలు సెట్ అవ్వలేదు. సో పిన్స్ పెట్టుకున్నా కానీ అంతా ఇలా కర్ల్స్ కర్ల్స్ వస్తుందన్నమాట. సో కిందికి వెళ్ళేసరికి నిఖిల్ ఇలా బైక్ రిపేర్ చేస్తూ ఉన్నాడు. సో ఏదో చైన్ ప్రాబ్లం ఉందని రిపేర్ చేస్తూ ఉన్నాడు. సో తన బైక్ తనే రిపేర్ చేసుకుంటాడు మ్యాక్సిమం. సో తనకు అన్నీ వచ్చు అన్నమాట, అందుకే రిపేర్ చేస్తున్నాడు. సో ఇది సౌండ్ వస్తుందనేసి ఈ చైన్ చుట్టూ ఉండే ఇవి తీసేసాడు అన్నమాట. సో ఇవి తీసేసి లోపల పడేశాడు. సో ఇప్పుడు బయట బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామనేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్కి నిఖిల్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు, తింటున్నాడు. తనకి ఇడ్లీయే ఇష్టం, బయట ఏది తినడు ఇడ్లీ తప్ప. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తూ ఉన్నాము, ఆన్ ది వేలో ఉన్నాము. నేను మాత్రం బయట బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇడ్లీ తప్ప అన్నీ తింటాను, కాకపోతే నిఖిల్ మాత్రం ఓన్లీ ఇడ్లీ తింటాడు. సో ఇప్పుడు కొద్దిగా షాపింగ్ అయిపోయింది, డీమార్ట్లో కూడా షాపింగ్ చేసాము. కొన్ని గ్లాస్వి దియాస్ అవి ఇవి కొన్నామన్నమాట. సో డీమార్ట్ వచ్చామంటే పక్కా ఇక్కడ ఐస్ క్రీమ్ తినాల్సిందే అని అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. జస్ట్ 15 రూపీసే. సో అందుకే తీసుకున్నాము. నేను కింద వేఫర్ ఉంది కదా, దానికోసమే తింటాను. సో నాకు ఈ క్రీమ్ అంత నచ్చదు, కింద వేఫర్ కోసమే నేను ఈ ఐస్ క్రీమ్ తింటాను. సో షాపింగ్ అయిపోయింది, ఊరికే అలా ఐస్ క్రీమ్ తింటాము. నాకు ఎక్కువ ఐస్ క్రీమ్స్ ఇవి ఇష్టం ఉండవు, నిఖిల్కి చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్. ఓకే, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద మొత్తం ఇలా సీతాఫలం పెట్టారన్నమాట. సో 100 రూపీస్కి ఇన్ని ఇచ్చారు సీతాఫలం. సో నేను ఎక్కువ అడగలేదు, ప్రైస్ తగ్గించమని అడగలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ. సో ఎందుకు అడగటం అనే ఉద్దేశంతో నేను ఎక్కువ ఏం అడగలేదు. అండ్ నేను డీమార్ట్లో వచ్చేసి ఇవి కొన్నానన్నమాట. మీకు ఆల్రెడీ డీమార్ట్ షాపింగ్ బ్లాగ్లో ఇవన్నీ చూపించాను, నాకు ఇవి సూపర్గా నచ్చాయి. సో దివాళీ రోజు నేను ఇవి పెట్టి మీకు చూపిస్తాను. సో ఎందుకు తీసుకున్నాను, మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఒకసారి ఐకియా వెళ్ళినప్పుడు ఐకియాలో 150 రూపీస్, 250 రూపీస్, 600 రూపీస్ అలా ఉన్నాయి ఈ ప్రైజెస్. ఈ ల్యాంతన్ కానీ, ఈ చిన్నవి టీ లైట్ క్యాండిల్స్ కానీ, టీ లైట్ క్యాండిల్ గ్లాస్ కానీ, సో ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇలా ఊరికే ట్రై చేశాను ఎలా ఉంటుందో చూద్దామనేసి, ఊరికే లోపల క్యాండిల్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను. సో ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 22 రూపీస్కి ఈచ్, అండ్ ల్యాంతన్ వచ్చేసి 49 రూపీస్ ఈచ్ అన్నమాట. అందుకే నేను తీసుకున్నాను. ఓకే పర్లేదు, ఎప్పటికైనా యూజ్ అవుతుంది, డెకరేషన్ రిలేటెడ్ క్రిస్మస్కి అన్నిటికీ యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నాను
బగారా రైస్ చేస్తున్నాను. ఏంటి స్పెషల్ బగారా రైస్ స్పెషల్ ఏంటి అని అంటే, ఈరోజు ఏంటి అంటే నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారన్నమాట. సో వీక్ ఆఫ్ అంటే మేము నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళు మా ఇంటికి కానీ వస్తూ ఉంటారు. సో ఈరోజు వాళ్ళు వస్తాము అని అన్నారు. ఎలాగో నాన్ వెజ్ చేయాలి, సో దాంతోపాటు బగారా రైస్ అయితే టేస్ట్ బాగుంటుందనేసి సో బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్ కోసం కొద్దిగా ఆయిల్ వేశాను, అందులో షాజీరా అలాగే గరం మసాలా అన్ని హోల్ గరం మసాలా అలాగే బగారా రైస్ బగారా ఆకు వేశాను. బేలీఫ్ అంటాం కదా బగారా ఆకు, అలాగే పచ్చిమిర్చి కూడా వేశాను అన్నమాట. సో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆయిల్ సో హోల్ గరం మసాలా బగారా ఆకు వేశాను. సో ఇది ఎండుమిర్చి కూడా మనకి బగారాలో మెయిన్గా ఎండుమిర్చి వేయాలన్నమాట. సో టేస్ట్ అప్పుడే బాగొస్తుంది, లేకపోతే టేస్ట్ అంతా బాగుండదు, కలర్ఫుల్గా కూడా అనిపించదు అన్నమాట. అందుకు సో మనం రెడ్ మిర్చి కూడా వేయాలి. సో ఇప్పుడు కొద్దిగా ఘీ వేస్తున్నాను, వేయొద్దు అనుకున్నాను. సో నిఖిల్కి ఎక్కువ ఇష్టం ఉండదు ఘీ తినటం, నెయ్యి తినడం, కాకపోతే నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగా తింటారు. అండ్ మనకి బగారా రైస్ అంటే ఘీ వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తగులుతుంది. అందుకే నెయ్యి వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అండ్ వాటర్ కూడా వేసేస్తున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే మనకి అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఒకవేళ కొంచెం మెత్తగైనా పర్లేదు, అంటే మరీ మెత్త కాదు, కొంచెం నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అలా కావాలి అనుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సాల్ట్ వేస్తాను. సాల్ట్ అంటే మనకి రైస్కి సరిపోయేలాగా చూసి వేసుకోవద్దు. ఎందుకు అనంటే మనం చికెన్లో కూడా, చికెన్ కానీ అంటే ఏదైనా కర్రీ మనం వండుకునే కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కదా, అది ఇది మిక్స్ చేసుకొని తిన్నప్పుడు సాల్ట్ ఎక్కువ అవుద్ది. సో ఇందులో సాల్ట్ ఎక్కువ అవ్వకుండా కొద్దిగా తక్కువ ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. సో సాల్ట్ వేసాను, అలాగే ధనియా పౌడర్ వేసాను. మనకు బగారా రైస్ అనగానే మెయిన్గా వేయాల్సింది ధనియా పౌడరే అన్నమాట. ఇది లేకపోతే మనకి బగారా రైస్ టేస్ట్ రాదు. అండ్ ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టిన బియ్యం కూడా వేసేసాను. సో చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ మనకు అర్థమైపోతూ ఉంటుంది రైస్. సో మన దగ్గర పుదీనా కొత్తిమీర ఏమున్నా కానీ వేసేసుకోవచ్చు, ఇప్పుడు వేయాలి. సో ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తాలింపులో ఎప్పుడు కూడా పుదీనా కానీ కొత్తిమీర కానీ వేయొద్దు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో ఫ్రై అయిపోయి మనకు ఆ టేస్ట్ అనేది తగలదన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతే మనం కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకోవాలన్నమాట.